అభిరుచి. నమస్తే, నానో క్లీన్స్ అభిరుచికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు మంచి మంచి వంటకాలని మీకు పరిచయం చేస్తున్న మీ నానో క్లీన్స్ అభిరుచి ఈ రోజు కూడా నోరూరించే రుచులతో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. వంటలు పిండి వంటల్లో మీరు కోరే వంటకాన్ని మాస్టర్ చేసి చూపిస్తున్నారు. మరి ఈ రోజు ఎవరు ఏ వంట కోరారో చూద్దామా. హాయ్ రాజ్ గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నాండి. మరి ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరు ఏ వంట కోరారో చూద్దామా. ఓకే అండి, చూద్దాం. ఇలాంటి స్పెషల్ వంటకం ఉండొచ్చు. లాస్య గారు పొట్లకాయ శనగపప్పు ఇగురు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తారా అని చెప్పేసి కోరారు. పొట్లకాయ శనగపప్పు ఇగురు. పొట్లకాయ తిరుగు ఇగురు కూడా చేస్తారండి? చేస్తుంటారండి. అవునా? అంటే కమ్మగా వస్తుంది. రోటీస్ కి అలాగే రైస్ లో కొంచెం సైడ్ డిష్ లో కూడా చాలా బాగుంది. ఓకే, మరి మీరు మాకు ఈజీగా టేస్ట్ గా చేసి చూపించాలి. తప్పకుండా. ఓకే, మరి పొట్లకాయ శనగపప్పు ఇగురికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పొట్లకాయ శనగపప్పు ఇగురికి కావాల్సిన పదార్థాలు: తరిగిన పొట్లకాయలు 1/4 కిలో, శనగపప్పు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పోపు దినుసులు 1 టేబుల్ స్పూను, ఎండు మిరపకాయలు 4, కారం తగినంత, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 6, ధనియాల పొడి 1 టీ స్పూను, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారుగా. ఓకే రాజ్ గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. పొట్లకాయ శనగపప్పు ఇగురు. సో ఇది రోటీస్ కి అది బాగుంటుంది అన్నారు కదండి, ఫ్రైడ్ డిష్ గా రోటీస్ కి. నాకు తెలిసి ఇవి రెండు కూడా కమ్మగా ఉంటాయి కాబట్టి హ్యాపీగా అలా సలాడ్ లో కూడా తినేయచ్చు. తినేసేయచ్చండి. సో కొద్దిగా ఆయిల్ వేసుకుని. ఓకే, ఎండుమిరపకాయలు, పోపు దినుసులు. ఓకే, సో పోపు దినుసులు కొంచెం ఎక్కువగానే పడతాయి కదండి. అవునండి. సో అలాగే వెల్లుల్లి రెబ్బలు చిదిమేసి వేసుకుంటున్నాం. ఆ ఘాటు అనేది బాగా తెలుస్తుంది ఇంకా. అవునండి. కొద్దిగా కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయలు. ఓకే అండి. సో తర్వాత పొట్లకాయ ముక్కలు. ఓకే, రుచికి సరిపడా ఉప్పు. ఇది తొందరగా మగ్గిపోతుంది కదండి పొట్లకాయ. అవునండి, అంటే వాటర్ వేజిటబుల్ కదా, సో తొందరగానే అవుతుంది. కొద్దిగా కారం. ఆల్రెడీ ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు అండ్ అలాగే ఎర్రకారం. కొద్దిగా పసుపు. సో ఇవి కాస్త మనకు మగ్గాలండి. అవునా? ఓకే, మరి మగ్గిలో ఒక చిట్కా చూస్తాం. ఓకే అండి. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మొదటి చిట్కా: కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు తులసి రసంలో తేనె కలుపుకుని తీసుకున్నట్లయితే కిడ్నీలో రాళ్ళు కరుగుతాయి. అయితే ఇలా 6 నెలల పాటు క్రమం తప్పకుండా చేస్తేనే మంచి ఫలితం కనిపిస్తుంది. చిట్కా చూసారుగా. ఓకే ఓకే అండి. సో ఇక్కడ శనగపప్పు నేను ముందుగానే ఉడికించి పెట్టానండి. ఓకే, ఎందుకంటే ఫాస్ట్గా ఉడికిపోతుంది, ఇదేమో కొంచెం టైం టేక్. లేదు అంటే శనగపప్పు కూడా మనం దాంట్లోనే వేసి చేసుకోవాలనుకున్నప్పుడు పోపు అయిన తర్వాత మనం శనగపప్పు వేసి ఇది కాస్త వేగిన తర్వాత పొట్లకాయ ముక్కలు వేస్తాం. ఓకే, ఉడికించి పెట్టుకుంటేనే మనకి చక్కగా మెత్తగా ఉంటుంది. అది వాళ్ళ వాళ్ళ ఇష్టం. అలా వేగడానికి కూడా చాలా టైం పడుతుంది కదండి శనగపప్పు వేసినప్పుడు. కొంచెం టైం పడుతుంది. కొద్దిగా పలుకు మీద ఉన్నప్పుడు తీసేసాను. ఓకే, సో మిగతాది మనం దీంతో పాటు మనం మగ్గించుకునేప్పుడు ఉడికిపోతుంది. కొద్దిగా ధనియాల పొడి. ఓకే, సో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారా? చేస్తూ ఉంటారు, అంటే శనగపప్పుతో అలాగే పెసరపప్పుతో. పెసరపప్పుతో, పెసరపప్పుతో కూడా చేస్తూ ఉంటారు. శనగపప్పే కమ్మగా ఉంటుంది, పెసరపప్పు ఇంకా కమ్మగా ఉంటుంది. ఓకే, సో ఇది కూడా ఒక్క నిమిషం అలా. ధనియాల పొడి వేసిన తర్వాత మంచి వాసన వస్తుంది. అవునండి, అంటే శనగపప్పు కూడా ఉడికించి వేసాం కదా, సో ఈ రెండు కాంబినేషన్ చాలా బాగా వస్తుంది. ఓకే, సో కొంచెం ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా ఆ పొట్లకాయకి శనగపప్పు తగ్గితే మనకి రెడీ అన్నట్టే కదండి. ఓకే, నాకు తెలిసి ఇంకా చపాతి రైస్ కానీ ఏం అక్కర్లేదండి, డైరెక్ట్ వెజిటబుల్స్ తినండి తినండి అంటూ ఉంటారు కాబట్టి ఇలా తీసుకొని తినేయచ్చు. యా, పోపు వేసుకొని తిన్నట్టుగా ఉంటుంది. ఓకే అండి.
స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా కొత్తిమీర అలా ఉత్తిది తినేటట్టు అయితే హ్యాపీగా పెసరపప్పుతో చేసుకొని తినేయచ్చు మనం. శనగపప్పు డబ్బా ఉంటుంది. ఇది కొంచెమే తినగలం శనగపప్పుతో, పెసరపప్పు అయితే మొత్తం అలా హ్యాపీగా తినేయగలం. శనగపప్పు ఒక్కటి ఉడికించి పెట్టుకుంటే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది, జస్ట్ 5 మినిట్స్ అంతే. సో పైన కొద్దిగా పొట్లకాయ శనగపప్పు ఇగురు రెడీ. వేడి వేడిగా పొట్లకాయ శనగపప్పు ఇగురు రెడీగా ఉంది. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. పొట్లకాయ శనగపప్పు ఇగురు తయారు చేయు విధానం. ముందుగా శనగపప్పుని ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పొట్లకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన శనగపప్పు, ధనియాల పొడి వేసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పొట్లకాయ శనగపప్పు ఇగురు రెడీ. పొట్లకాయ శనగపప్పు ఇగురు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా రాజు గారు, టేస్ట్ చేద్దామా? ఓకే అండి. వావ్, చాలా టేస్టీగా ఉందండి. అండ్ అలాగే ఎండుమిరపకాయలు అవన్నీ వేయడం వల్ల కొంచెం కారం ఎక్కువైంది. అంటే మనకు ఎండుమిరపకాయలు కొంచెం గింజలు కూడా ఉంటాయి కదండి, సో అవి తగిలినప్పుడు కొంచెం కారం అనేది కొంచెం ఎక్కువగా తగ్గింది. నాకే తగిలి ఉంటుంది అయితే. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఆ శనగపప్పు అలా ఏమంటారు పొట్లకాయ తింటూ శనగపప్పు నములుతూ ఉంటే అది మరీ మెత్తగా కూడా మీరు ఉడికించలేదు, కొంచెం కచ్చపచ్చగానే ఉంది. కచ్చపచ్చ కూడా కాదు, కరెక్ట్ గా ఉంది. బాగుంది, చాలా టేస్టీగా ఉంది. అండ్ నిజంగానే రైస్ లో కలుపుకొని తినవచ్చు, హ్యాపీగా సలాడ్ లో కూడా తినవచ్చు, అంత బాగుంది. పొట్లకాయ శనగపప్పు ఇగురు చాలా బాగుందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. పొరపాటున చేయి తెగి గాయమైనట్లయితే వెంటనే నెయ్యి, హార్తికర్పూర పొడి కలిపి ఆ గాయం మీద పెట్టినట్లయితే రక్తం కారడం తగ్గిపోతుంది, అలాగే గాయం కూడా త్వరగా మానిపోతుంది. పొట్లకాయ శనగపప్పు ఇగురు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా చెఫ్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. ఈ రోజు మనం గుడ్ ఫుడ్ లో టేస్టీ టేస్టీ సూప్ చూడబోతున్నాం అండి. దేంతో తెలుసా? కార్న్ అండ్ మష్రూమ్ తో. కార్న్ మష్రూమ్ సూప్. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారిని అడుగుదామా? రాజు గారు, ఈ రోజు మీరు గుడ్ ఫుడ్ లో కార్న్ మష్రూమ్ సూప్ చేయబోతున్నారు. అవునండి. కార్న్ తో సూప్ బాగుంటుంది, మష్రూమ్ తో సూప్ బాగుంటుంది, రెండు కాంబినేషన్ తో చేస్తే ఇంకెంత బాగుంటుందండి. డబుల్ ధమాకా టైప్ లో. డబుల్ ధమాకా టైప్. అందులో ఎక్స్ట్రా ఏమన్నా స్పెషల్ యాడ్ చేస్తున్నారా? ముందే చెప్పేస్తే బాగుంటుంది కదండి. ఓకే, చూద్దాం, వెయిట్ చేద్దాం. ఓకే, మరి కార్న్ మష్రూమ్ సూప్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్న్ మష్రూమ్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్ 1 కప్పు, తరిగిన మష్రూమ్ 1 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూను, బిర్యానీ ఆకు 1, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూను, వెన్న 1 టేబుల్ స్పూను, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, లవంగాలు 4. మరి ఇప్పుడు కమ్మ కమ్మని సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారా? తప్పకుండా. కార్న్ మష్రూమ్ కాంబినేషన్ లో. సో ఇక్కడ కార్న్ ఏంటంటే నేను ముందుగా మిక్సీ పట్టి ఫైన్ పేస్ట్ లా రెడీ చేసి పెట్టేస్తాను. ఓకే, ఇక్కడ కార్న్ మీరు పేస్ట్ లా యూజ్ చేస్తారా? అవునండి, అంటే ఉడికించి కాకుండా పచ్చిదే. ఓకే, ఆ లిక్విడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చాలా బాగుంది, క్రీమీ క్రీమీగా. వావ్. కాకపోతే చిన్న డౌట్ చెప్పండి. అంటే ఐడియా లేదు అడుగుతున్నా, మష్రూమ్ ని కూడా అలా పేస్ట్ చేసుకోవచ్చా? బాగుందండి. బాగుందా? అంటే నల్లబడిపోతుంది. సో ఇలా మనకు పీసెస్ లా తగ్గుతుంటే కొంచెం టేస్ట్ అనేది బాగా. ఓకే ఓకే, అంటే ఇప్పుడు కార్న్ మీరు పేస్ట్ చేసి వేస్తున్నారు కదా, అలా మష్రూమ్ పేస్ట్ లా చేసి కార్న్ ని పై నుంచి వేసుకోవచ్చా అన్న డౌట్. అంటే ఇది ముక్కల్లాగానే వేసుకుంటే బాగుంటుంది. ముక్కల్లా వేసుకుంటేనే బాగుంటుంది. ఓకే, సో మష్రూమ్ పొరపాటున కూడా మనం పేస్ట్ చేసుకోకూడదు, నల్లబడిపోతుంది అంటున్నారు రాజు గారు. బిర్యానీ ఆకు. ఓకే, సన్నగా తరిగిన వెల్లుల్లి. ఓకే, లవంగం. లవంగాలు. సో ఈ సూప్ కి మనకి వెల్లుల్లి ఫ్లేవర్ బాగుంటుంది. అవునండి. ఓకే ఓకే, సో దీని తర్వాత సన్నగా తరిగిన మష్రూమ్ అండి. ఓకే, వావ్, చాలా సన్నగా చాప్ చేశారు. అంటే ఎప్పుడు చెప్పినట్టు నేను చెప్తున్నాను, కట్ చేసుకునే ముందు కొద్దిగా వామ్ వాటర్ లో బాగా క్లీన్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఓకే, సో ఇది కొద్దిగా వేగితే సరిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోయిందండి. మీరు ఇంత పెద్ద ముక్కలు వేసారా, ఇంత ఇంత అయిపోయాయి. ఎస్, సో దీంట్లో సరిపడా వాటర్ వేసేసుకుని. ఓకే, సో ఇది మరిగిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేస్తాం. అవునా? సో ఇది కాస్త మరగాలి.
ఓకే మరి అది మరిగే లోపు ఒక చిట్కా చూస్తాం. ఓకే అండి. ఓకే అండి. మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. కొబ్బరి నూనె కాకుండా కొబ్బరి పాలు కూడా జుట్టు సంరక్షణకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అది ఎలాగంటే కొబ్బరి పాలని తలకి పట్టించి ఒక గంట తర్వాత తలస్నానం చేసేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది. చిట్కా చూసారుగా, వావ్ చిక్కడం మరిగిపోతుంది. సో ఇప్పుడు సీజనింగ్ చేసుకున్నాం అండి. ఓకే రుచికి సరిపడా ఉప్పు, అలాగే మిరియాల పొడి, ఓకే సో స్వీట్ కార్న్ పేస్ట్ అండి. ఓకే టేస్టీ టేస్టీ హెల్దీ హెల్దీ సూప్. ఎస్ కొంతమంది అంటే చాలా మందికి స్వీట్ కార్న్ ఇష్టం, కొంతమందికి స్వీట్ కార్న్ ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు హ్యాపీగా ఇలా పేస్ట్ లో చేసుకొని సూప్ లో చేసేసుకోవచ్చు. సూప్ డైరెక్ట్ గా స్వీట్ కార్న్ కూడా ఎక్కువగా తీసుకోవాలి అంటుంటారు కాబట్టి ఇలా చేసుకుని తాగేయచ్చు. అవునండి. సో మనకి మామూలుగా సూప్ థిక్నింగ్ కోసం మైదా కానీ కార్న్ ఫ్లోర్ కానీ వాడతాం కదా, ఇక్కడ ఏం అవసరం లేదండి. కార్న్ పేస్ట్ మనకి ఆ థిక్నింగ్ థిక్నెస్ తెచ్చేస్తుంది. సో ఇది ఇంకా మనకు బాయిల్ కావాలండి. ఓకే మరి అది బాయిల్ అయ్యేలోపు మీరు మాకు వావ్ ఇక్కడ గుమ్మడికాయ పెట్టారు, కర్రీని చేసి చూపిస్తారా? తప్పకుండా. ఈ గుమ్మడికాయని చూస్తే ఏం చేస్తారప్పా? చాలా సింపుల్గా చేస్తున్నా. సో ఇది కొంచెం తొడమే ఉన్నది తీసుకున్నాను. సో ఇది నోస్ లో వచ్చేస్తుంది. తొడమే ఉన్నదే తీసుకున్నారండి? ఫేసా? ఫేస్ లో చేస్తాను. ఓకే ఇది కలుపుతూ ఉండాలండి లేకపోతే పర్లేదా? అవసరం లేదు. ఓకే సో నార్మల్ గా కాజు పేస్ట్ లాంటి వేస్తే కలుపుతూ ఉండాలి అంటున్నారు కదా, ఇంకేం అవసరం లేదు. అవసరం లేదు. ఓకే మామూలుగా హాలోవీన్ పంకిన్ చేస్తూ ఉంటారు కదండి, సో లోపల ల్యాంప్ పెట్టాలి. సో ఆ మోడల్ లో చేస్తున్నాను. ఓకే సో ఐస్ వచ్చేసి ట్రయాంగిల్ షేప్ లో తీసుకుంటున్నాం. వావ్ దాని తీత అన్నట్ట లేదా? ఓకే ఓకే సో మిగతావి తీతలో మనం కట్స్ ఇచ్చుకోవాలి. ఓకే చాలా హార్డ్ గా ఉంటుంది ఇది చేస్తే. చాలా హార్డ్ గా ఉంటుంది. సో పంపింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికి బన్నీ తీత పెడుతున్నారా? లేదు అలా ఏం లేదా. సో ఇక్కడ మనం పచ్చిదే వేసాం కదండి స్వీట్ కార్న్. సో అది కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే ఓకే వావ్ చాలా బాగుంది. ఓకే అండి వావ్ బాగుందండి. మీ సూప్ కూడా రెడీ అయిపోయినట్టుంది కదండి. రెడీ అయిపోయింది. మంచి వాసన వస్తుంది. ఎస్ సో ఇక్కడ బిర్యానీ ఆకు ఇది ఒకటి తీసేస్తున్నాం. ఓకే ఒకటి ఏమంటారా? కట్టేసాం. వావ్ సో పైన నుండి కొద్దిగా ఉల్లికాయలు. ఓకే సూపర్. ఓకే సూప్ రెడీ. వావ్ వేడి వేడిగా సూప్ కూడా రెడీ అయిపోయింది. చక్కటి కార్వింగ్ తో పాటు కార్న్ మష్రూమ్ సూప్ రెడీగా ఉందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. కార్న్ మష్రూమ్ సూప్ తయారు చేయు విధానం, ముందుగా స్వీట్ కార్న్ ని మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న వేసి బిర్యానీ ఆకు, తరిగిన వెల్లుల్లి, లవంగాలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన మష్రూమ్ వేసి వేగాక తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. తర్వాత ఉప్పు, మిరియాల పొడి, ముందుగా సిద్ధం చేసుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ వేసి మరి కాస్త మరగనివ్వాలి. ఆపై ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కార్న్ మష్రూమ్ సూప్ రెడీ. కార్న్ మష్రూమ్ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా రాజు గారు, టేస్ట్ చేద్దామా? ఓకేనండి. నేనైతే వెయిటింగ్ అండి. వావ్ ఆ ఫ్లేవర్ లో మష్రూమ్ ముక్కలు అలా నములుతూ ఉంటే దాని తోడు వెల్లుల్లి ఒకటి వేశారు, కొంచెం ఘాటుకి లవంగాలు ఒకటి వేశారు, బా చాలా బాగుందండి. కమ్మగా కూడా ఉంది. పై నుంచి స్ప్రింగ్ ఆనియన్ నమలడానికి క్రంచిగా చాలా టేస్టీగా ఉంది. వావ్ కార్న్ మష్రూమ్ సూప్ చాలా బాగుందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. పిల్లలు ఇట్టే తాగేస్తారు. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. చాలా మంది లావుగా ఉన్నవారు సన్నబడటం కోసం మొత్తానికి తినడం తగ్గించేస్తూ ఉంటారు. అలాగే సన్నబడిన తర్వాత మళ్ళీ ఎక్కువగా తినడం ప్రారంభిస్తారు. ఇలా చేయడం వల్ల అందంతో పాటు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అందుకే ఎప్పుడు కూడా సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట.
నోరు ఊరించి వంటలు చేయడానికి మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్. మీ పేరు? రేణుక అండి. రేణుక గారు ఎక్కడి నుంచి వచ్చారు? మలక్పేట నుంచి. మలక్పేట నుంచి ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే ఓకే. హాయ్ అండి. హాయ్ శ్రీవాణి. మీ పేరు? సునీత. సునీత గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రామంతపూర్. రామంతపూర్. మీరేం చేస్తూ ఉంటారు? హోమ్ మేకర్. హోమ్ మేకర్. సో ఇద్దరు మా అభిరుచి చూస్తూ ఉంటారా? రోజు కార్వింగ్స్ ఎప్పుడైనా ట్రై చేశారా? కార్వింగ్స్ తక్కువ చిన్న చిన్న వాడితోనే ట్రై చేస్తాను. ట్రై చేయండి చూసినంత సేపు అనిపిస్తుంది అనమాట. ఏ ఈజీ చేసేయచ్చు అనిపిస్తుంది. చేసేటప్పుడు చేతులు షివరింగ్ కదా, ఆటోమేటిక్ షివరింగ్ అవుతుంది. అసలు టెన్షన్ వచ్చేస్తుంది, గుర్తు కూడా రాదు. చాలా సింపుల్ ఈజీగా మనకి అరే ఇట్టే చేసేయచ్చు చూపిస్తారు. తెలుస్తుంది టెన్షన్ కన్ను వదులు ముక్కు వస్తుందో ముక్కు వదులు కన్ను వస్తుందో టెన్షన్ వస్తుంది. ట్రై చేయండి వెజిటబుల్స్ వేస్తావుగా. అవును. ఫస్ట్ ఎవరు వంట చేస్తున్నారు? నేనే. మీరేనా? ఏమంట? డ్రై ఫ్రూట్స్ రోల్స్. డ్రై ఫ్రూట్ రోల్స్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. ఓకే, మరి డ్రై ఫ్రూట్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. డ్రై ఫ్రూట్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు పొడి ఒక కప్పు, వేయించిన వేరుశనగ పలుకుల పొడి ఒక కప్పు, వేయించిన శనగపప్పు పొడి ఒక కప్పు, పంచదార పొడి ఒక కప్పు, మైదా 2 కప్పులు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, నెయ్యి 5 టీ స్పూన్లు, డాల్డా 1 స్పూను. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే సునీత గారు, ఇంకా స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. డ్రై ఫ్రూట్ రోల్స్. చెప్పండి ఫస్ట్ ఏం చేయాలి? ముందు స్టవ్ వెలిగిద్దామండి. స్టవ్ వెలిగించాలి. లైట్ ఎవరా? ఓకే, దానిలో కొంచెం మనం వనస్పతి వేడి చేయాలి డాల్డాని. ఓకే, అది వేడెక్కేలోపు మైదా వేస్తున్నాను. ఓకే, సరిపోతుందా? కరిపోయింది. సరిపోతుంది. ఇలా మొత్తం వేసాయినా? మొత్తం. సో డాల్డాతో మనం మైదా కలుపుకున్నట్టయితే మనం చేసే పదార్థం క్రిస్పీగా వస్తుంది. ఓకే, సరిపడా వాటర్ తోటి ఆఫ్ చేసేసి వద్దండి, మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. అందువల్ల ఈ లోపు ఆయిల్ పోసేసి వేడవుతూ ఉంటుంది. ఓకే, డీప్ ఫ్రై కాబట్టి అది కలుపుకునే లోపు ఆయిల్ వేడైపోతుంది అంటారు. అయిపోయింది శ్రీవాణి. అంటే జస్ట్ దీన్ని డాల్డా వేసేసిన తర్వాత కొంచెం ఆయిల్ పడుతుంది, ఇది మనం పక్కన పెట్టేసుకోవచ్చు. ఆ తర్వాత వేరే బౌల్ తీసుకొని. మీరు ఏం మాట్లాడతారో నాకు వినిపించట్లేదు. వేరే బౌల్ తీసుకుని దానిలో కాజు పౌడర్, ఓకే, పుట్నాల పప్పు పొడి, ఓకే, ఇది పల్లి పౌడర్. ఓకే, ఇప్పుడు దీనిలో మనం నెయ్యిని వెయిట్ చేసి వేసుకోవాలి. నెయ్యిని వెయిట్ చేసి వేసుకోవాలి. ఓకే, నెయ్యి కరిగించి వేసుకోవాలా? దీనిలో ఇప్పుడు షుగర్ పౌడర్. ఓకే, ఇది శ్రీవాణి. ఇలా మనం రోల్స్ లాగా చేసేసుకోవాలి, రోల్స్ పెట్టేసుకోవాలన్నమాట డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ. ఇదేదో బాగుందండి. ఓకే, ఇప్పుడు ఇవి రోల్స్ అయిపోయింది, స్టఫ్ అయిపోయింది, పైన వేఫర్ కింద అన్నమాట. చూడడానికి ఈజీగా అనిపిస్తుంది కానీ అన్ని పని సెపరేట్ సెపరేట్గా చేసి పెట్టుకోవాలి కదా. కష్టపడకుండా టేస్ట్ ఎలా వస్తుంది చెప్పండి. అంతే అంటారా? అది మీరు కష్టపడి మేము టేస్ట్ చేస్తాం. ఓ తప్పకుండా. చేసారా అన్ని? చేసేసాను. ఏం చేయాలి? ఇప్పుడు మనం కొన్ని వీటిని రోల్స్ చేసేద్దాం. ఓకే, ఓ స్టిక్ అవ్వడానిక? స్టిక్ అవ్వడం కోసం జస్ట్ కొంచెం. మీరు మా ప్రోగ్రామ్ బాగా చూస్తూ ఉంటారు కదా, చాలా బాగా మాట్లాడుతున్నారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒక విధంగా పిల్లలకి చాక్లెట్స్ అని కూడా చెప్పచ్చు. వావ్, అదేం విడిపోదా? ఇంకా విడిపోదు పక్కా. పొగిడితే ప్రాబ్లం అండి, నోట్లో నుంచి మళ్ళీ మాట రావట్లేదు. అదేం లేదు. అదేం లేదా? లేదు. గట్టిగా చెప్పండి. ఊడిపోదండి. ఊడిపోదు. ఊడిపోదు. లేదు, మైదా కదా స్టిక్కినెస్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ కట్ చేస్తే ఇంకా మనకి బయటికి. చాలా
చాలా ఉన్నాయి. ఇది దీనిలో మనం ఒకసారి ఈ పంచదార వాటర్ పోసేసి కొంచెం పెట్టేసుకున్నాం. లైట్ షుగర్ సిరప్ పోస్తే బాగుంటుంది అన్నమాట. ఫైనల్ గా పైనుంచి షుగర్ సిరప్ వేయాలి, దానిలో వేసి తీసేసినా బాగుంటుంది. ఈలోపు షుగర్ పౌడర్ ని కరిగించుకోవాలి, కొద్దిగా వాటర్ వేసి. మరి నేతి ప్యాన్ ఉంది, ఇందులో వేసేయమంటారా? వద్దులేండి, వేరే ప్యాన్ పెట్టుకున్నాం. నేతి బాగానే ఉంటుంది, పాకం రావడానికి కొంచెం మళ్ళీ లేట్ అయిపోతుంది. ఓకే, పాకం త్వరగా రాదు అంటారు కాబట్టి ఇది పక్కన పెట్టేసాను. ఫ్రెష్ ప్యాన్ డైరెక్ట్ వేసేనా షుగర్ పౌడర్? వేసి చూడండి వాటర్ ఎంత. కొంచెం చూడండి, కొంచెం చాలు. సో ఇక్కడ మీ డ్రై ఫ్రూట్ చాక్లెట్స్ అని పెట్టాల్సింది పేరు. రోల్స్ అన్నారు మీరు, ఓన్లీ మన ఇష్టం, మనకు కావాల్సినవి చేసుకోవచ్చు. అంటే ఏం లేదండి, మీరు ఇందాక అన్నారు కదా పిల్లల కోసం అయితే డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ అని చెప్పేస్తా. పిల్లల కోసం చాక్లెట్స్ చేసి, పెద్దవాళ్ళు అనుకోండి చాక్లెట్స్ ఇష్టపడని వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ రోల్స్ అని చెప్పేస్తా. చాలా ఇష్టపడతాను, వేరే మీరు వెయిటింగ్ దానికోసం. నేను అన్ని ఒకేసారి వేస్తే ఈక్వల్ గా వేగుతాయి అనేది బాగుంది. అవన్నీ వేయించిన తర్వాత ఫైనల్ గా పైనుంచి కూడా మళ్ళీ షుగర్ ఫ్లో. సో సిమ్లో వేయించుకోవాలా, హైలో పెట్టి కూడా వేయించుకోవచ్చు? హైలో పెట్టినా పర్లేదు, ఎందుకంటే పైద ఒక్కటే మనకి ఫ్రై అవ్వాలి, లోపల ఎలాగో అవ్వక్కర్లేదు. అందువల్ల లైట్ గా అది కలర్ చేంజ్ అయితే చాలు. ఓకే శ్రీవాణి, ఇంకా అది అయిపోయింది, ఆఫ్ చేసేసి స్టవ్. ఇది అయిపోయింది కానీ ఇంకా ఇది అవ్వలేదు. అయిపోయింది, ఇది కూడా అయిపోయిందా? రెండు ఆఫ్ చేసేసే. బా మంచి కలర్ లో వచ్చాయి. ఒక చాక్లెట్ ముక్కది పైన పక్కన ఇరిగిపోయిందండి. అవునండి, అది కొంచెం తిప్పేటప్పుడు కొంచెం ఇరిగింది. ఇది అయిపోయింది శ్రీవాణి, ఆ పాకంలో వేసేద్దాం ఒకసారి. ఓ ఇంకా నేను పైన వేస్తున్నారేమో అనుకున్నాను. ఈ ముందు క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయి, నేను కలిపితే మళ్ళీ విరిగిపోతాయో? మీరే కలుపుకోండి. నేనే కలిపా. పెట్టుకోరా, వేస్తారా? బాగుంది కజ్జికాయల్లాగా. సో అది గట్టిగా అయిపోతుంది కదా పైన. తర్వాత పాకం పట్టేస్తుంది దానికి. ఇదంతా మళ్ళీ పైన సిరప్ వల్ల ఏంటంటే మనకి పై వేఫర్ కూడా మనకి స్వీట్ గా ఉంటుంది, లేదంటే మళ్ళీ చప్పగా వచ్చేసి టేస్ట్ తేడా వచ్చేస్తుందని. రెడీయా మీ డ్రై ఫ్రూట్ రోల్స్? రెడీ అయిపోయాయి, రెడీ అయిపోయాయి శ్రీవాణి, డ్రై ఫ్రూట్స్ రోల్స్ రెడీ. ఓకే ఓకే, వేడి వేడిగా డ్రై ఫ్రూట్ రోల్స్ రెడీగా ఉన్నాయండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. డ్రై ఫ్రూట్ రోల్స్ తయారు చేయు విధానం: ఒక పాన్ లో పంచదార పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. ఒక బౌల్ లో మైదా, కరిగించిన డాల్డా వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలిపి పక్కనుంచాలి. మరొక బౌల్ లో జీడిపప్పు పొడి, వేయించిన వేరుశనగ పలుకుల పొడి, కరిగించిన నెయ్యి, పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి. దీంతో స్టఫింగ్ రెడీ అవుతుంది. దీన్ని కొంచెం కొంచెంగా తీసుకుని చిన్న చిన్న రోల్స్ గా చేసి పక్కనుంచాలి. తర్వాత ముందుగా కలిపి ఉంచిన మైదా పిండిని కొంచెం కొంచెం తీసుకుని ఒత్తుకోవాలి. వీటి మధ్యలో ముందుగా సిద్ధం చేసుకున్న స్టఫింగ్ మిశ్రమాన్ని ఉంచి రోల్స్ లా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని పంచదార పాకంలో వేసి కాస్త నానాక సర్వ్ చేసుకుంటే డ్రై ఫ్రూట్ రోల్స్ రెడీ. ఓకేనండి, ఇప్పుడు మీ అందరి కోసం మరో చిట్కా. ఆకలి మందగించిందా? అయితే మీకోసమే ఈ చిట్కా. కాసిన మిరియాల్ని నీళ్ళల్లో వేసి మరిగించి ఆ నీటిని భోజనానికి ముందు తీసుకున్నట్లయితే ఆకలి బాగా వేస్తుంది. డ్రై ఫ్రూట్ రోల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఓకే రేణుకా గారు, ఇప్పుడు మీ టర్న్. పెసర చెయ్యాలి, చేస్తున్నాను. వాడక ముందు చెప్పేస్తున్నా, చాలా ఫాస్ట్ గా ఉన్నారు చేయడానికి. పెసర సిరియాలి, ఇదేంటండి స్నాక్ ఐటమా? కర్రీ లాగా ఉంటుంది, స్నాక్ లాగా తినొచ్చు. స్నాక్ లాగా తినొచ్చు, కర్రీ లాగా అంటే అన్నంలో కలుపుకోవచ్చు, స్నాక్ లాగా కూడా తినొచ్చు. ఇదేదో వెరైటీగా ఉంది చూద్దాం. మరి పెసర సిరియాలికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పెసర సిరియాలికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 2 కప్పులు, శనగపప్పు 1/2 కప్పు, మినపగుండ్లు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పోపు దినుసులు 1 టీ స్పూను, పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, బెల్లం చిన్న ముక్క, పసుపు చిటికెడు, చింతపండు 50 గ్రాములు, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూను, నూనె 2 టీ స్పూన్లు. ఓకే రేణుకా గారు, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సిరియాలి, ఓకే ఫస్ట్ ఏం చేయాలి? ఇడ్లీ పాన్, ఇడ్లీ వేసుకుందామండి ముందు. ఇడ్లీలా కాదు, ఇదేంటి ఇడ్లీ పిండియా?
పెసరపిండి అండి. ఇది పెసరపిండి, పెసర సిరియాలి, పెసరపిండితో ఇడ్లీ చేస్తున్నారు. పెసరపప్పు, శనగపప్పు, మినపప్పు కలిపి 2 అవర్స్ నానబెట్టాలి. నానబెట్టాక ఇడ్లీ లాగా వేసుకోవాలి. ఓకే, సో ఈ 3 ఇలా పేస్ట్లా చేసుకోవాలి. పేస్ట్లా చేసుకుని ఇడ్లీ లాగా వేయాలి. ఇడ్లీలు వేసుకోవాలి. ఓకే ఓకే. వాటర్ పెట్టిన తర్వాత? వాటర్ పెట్టాక ఇడ్లీ వేసుకోవాలి ఇడ్లీలాగా. ఓకే, చిన్న పెసరపప్పు క్వాంటిటీ ఎక్కువ ఉందా? అవునండి. ఓకే, కాబట్టి పెసర సిరియాలి అన్నారు. ఇడ్లీలు ఇలా కూడా చేసుకోవచ్చా? వావ్, స్టవ్ ఆన్ చేసి. ఓకే, సో ఇది పెట్టేసి స్టవ్ ఆన్ చేసేయాలా? ఓకే, మూత పెట్టేసి. ఇప్పుడు ఏం చేయాలి? ఇటు మార్చుకుంటే బెటర్ ఏమో, తన తర్వాత ప్రాసెసింగ్ అదంతా చేసుకుంటారా? ఓకే, పిన్ని గారు కదా అంతేరా? కూతుర్నా తను, నేనే కూతుర్నా తను కదా, తనే పిన్ని అవుతుంది. నేను అదే చెప్తున్నా, పిన్ని గారు కదా, అందుకే పిన్నికి హెల్ప్ చేస్తారు. చింతపండు రసం తీయాలి. చింతపండు నానబెట్టుకోవాలి. అంబోలి, మీరు ఏం కావాలన్నా మీరు నాకు గట్టిగా చెప్తేనే నేను ఇస్తాను. ఆ బౌల్ ఇవ్వండి. ఈ బౌల్ ఇవ్వాలా? ఓకే, ఇప్పుడు చింతపండు రసం తీస్తున్నారా? 2 స్పూన్స్ నూనె వేయాలి. ఓకే, పోపు దినుసులు వేయాలి. పోపు దినుసులు అన్ని పడతాయా? దీంట్లో ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది అంటారు. ఓకే, మిరపకాయలు. ఓకే, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఓకే, కొంచెం కరివేపాకు. కొద్దిగా కరివేపాకు. బాగు, పక్క వాళ్ళ గురించి కొంచెం కూడా ఆలోచించారు కదా మరి. ఓన్లీ లేదు, మీకు హెల్ప్ చేస్తున్నా. కలుపు మూత పెట్టేయండి. అక్కడ మూత పెట్టేయండి. ఓ, ఇలా కూడా చేసుకోవచ్చు కదా? అయిపోయింది. తర్వాత ఉల్లిపాయలు వేయాలి. ఓకే, ఇడ్లీలు అప్పుడే అయిపోతున్నాయి, విసులు స్టార్ట్ అయింది. అంటే ఆ ఇడ్లీలో ఇది నంచుకోవాలా? ఇడ్లీ దాంట్లో ముక్కలు కట్ చేసేసి దీంట్లో వేస్తారు. ఓకే ఓకే, ఇడ్లీ ముక్కలు కట్ చేసి ఇందులో వేస్తారా? ఇడ్లీ అయిపోయింది కట్టే. ఓకే, ఇది ఇంకా ఉల్లిపాయలు వేగే ప్రాసెస్ లో ఉంది. అది మగ్గ లోపల చింతపండు అంతా రసం తీసుకొని దాంట్లో వేసేస్తే. దీంట్లో వేసేస్తే? దీంట్లో ముక్కల్లో వేయాలి. ఓకే, పెసర సిరియాలి. అంటే చాలా మంది తెలిసి ఉండొచ్చు, కొంతమందికి కనుక తెలియకపోతే చక్కగా 3 రకాల పప్పులతో ఇడ్లీలు చేస్తున్నారు. హ్యాపీగా అలా చేసుకోవచ్చు. ఇక్కడ డోక్లా తింటారు కదా, ఇదేమో ఆంధ్ర ఐటమ్, చాలా బాగుంటుంది. ఓ, ఇక్కడ డోక్లా చేస్తారు, అక్కడేమో ఇలా చేసుకుంటారు. ఉల్లిపాయ మగ్గిందండి, చింతపండు రసం వేసి. ఓకే, ఇంత చింతపండు రసం పడుతుందా అండి? ఇంత పులుప కొంతమంది ఎక్కువ తింటారు పులుపు. ఇంకా వేయాలా? కొంచెం వాటర్ పెట్టు. ఓకే, పుల్లటి వాసన వస్తాను. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము. ఓకే, ఇప్పుడు ధనియాల పొడి. ఓకే, సరిపోతుందా? కొంచెం చాలు, కొంచెం. ఓకే, కొత్తిమీర వేస్తాం కదా. బెల్లం, బెల్లం, పులుపు, తీపి, కారం, కారం, కారం. చేదుగా ఏమన్నా వేస్తున్నారా? లేదండి, అన్ని రుచులు అయిపోతాయి. సాల్ట్, కొద్దిగా ఉప్పు. స్టవ్ కట్టేయండి. ఇంకా స్టవ్ కట్టేయమంటారా? ఇడ్లీ అయిపోయినాయి కదండి, అవి కట్ చేసుకుందాము. ఓకే, తీసుకోండి. చాలా ఫాస్ట్ అయిపోయాయి ఇడ్లీ. ఇడ్లీ తొందరగా ఉడికిపోతాయి. అవును, దీంట్లోనే చిన్న చిన్న మమ్మల్ని ఎప్పుడు ఇడ్లీలే పెడుతూ ఉంటారు. అఫ్ కోర్స్ హెల్త్ కూడా మంచిది అనుకోండి. అవును, కొంత చిన్న కట్ చేసుకోవాలా? ముక్కలు కదంతా గ్రేవీ పట్టాలి కదా. ఓకే, అందుకని చిన్న కట్ చేసుకో. ఓ, అయితే అన్నం కలుపుకొని హ్యాపీగా తినేయచ్చు. కానీ ఇంత పలుచగా ఉంటుందా గ్రేవీ? అవును, పలుచగా ఉంటే పడుతుంది కదా దీనికి. ఇడ్లీ కదా, ఇడ్లీ లాగేయాలి కదా మనకి. ఓ, ప్లేట్లో వేసుకున్నావా?
ఇప్పుడు చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని. ఓకే, సన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలా? ఓకే, ఇవి కట్ చేసాం కదండి, ఇందులో వేసేయడమే. ఓకే, సో అదంతా కూడా ఈ పిండి అబ్జర్వ్ చేసి వస్తుంది అంతే. సో పుల్ల పుల్లగా తీయ తీయగా అన్ని రకాల టేస్ట్ వేశారు కాబట్టి ఎలా ఉంటుందో టేస్ట్ మీరు ఇందాక అడిగారు బాగోకుండా ఉండొచ్చు చెప్పలేం. మీరు ఇందా నా దగ్గర లీక్ చేసిన తను వినేసినట్లుంది, అందుకనే బెల్లం కూడా వేసేసింది. స్వీట్ హాట్ ఇంతేనా ఇంకా మొత్తం మిక్స్చర్ అయ్యేలాగా? ఆ చేయొచ్చు, అంటే పట్టాలి కదా అందుకని సైడ్కి అంటూ ఉన్నా. రెడీ రెడీ, బౌల్ తీసుకో. యా గరిట ఉందక్క ఏందినా? ఆ దీని మీద కొత్తిమీర వేసేసి సర్వ్ చేయడం. ఇంకా రెడీయా మనకి తిరియాలి? కొత్తిమీర ఉంది కదా అని వేసేస్తున్నారా మొత్తం? ఓకే రెడీ రెడీ. ఓకే మరి వేడివేడిగా పెసర సిరియాలి రెడీగా ఉందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. పెసర సిరియాలి తయారు చేయు విధానం, ముందుగా పెసరపప్పు, శనగపప్పు, మినపగుండ్లు 2 గంటల పాటు నానబెట్టి ఉప్పు వేసి మిక్సీ పట్టి పేస్ట్ గా చేసుకోవాలి. ఆపై ఈ మిశ్రమాన్ని ఇడ్లీ పాత్రలలో కొంచెం కొంచెం వేసి ఆవిరిపై ఉడకనివ్వాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక చింతపండు రసం, తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. తర్వాత పసుపు, ధనియాల పొడి, కొద్దిగా బెల్లం, ఉప్పు వేసి బాగా కలిపి మరి కాస్త మరగనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న ఇడ్లీలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీనిలో వేసి బాగా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పెసర సిరియాలి రెడీ. పెసర సిరియాలి ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఓకే, ఇంకా రాజుగారు కూడా వచ్చేసారు. రాజుగారు రెండు కూడా స్పెషల్ డిషెస్ అండి. సో సునీత గారు తయారు చేసిన డ్రై ఫ్రూట్ రోల్స్ ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, నేనైతే డ్రై ఫ్రూట్ చాక్లెట్స్ అంటాను. చాక్లెట్స్ లానే చుట్టారు కదా, మీరు కూడా టేస్ట్ చేయండి. మనం కూడా టేస్ట్ చేద్దామండి. రేణుక గారు మీ అమ్మ ఎలా చేసిందో చూడండి, తినలేదన్నారుగా. అదరు కొట్టేశారు కదండి. థ్యాంక్ యూ. రాజుగారే ఉంటారు చెప్పాలి. రాజుగారు లాస్ట్కి చెప్తారు. మీరు బాగున్నా బాగుపోయినా ఎక్స్ప్రెషన్ మాత్రం అలానే ఉంటుందండి. నేను చాలాసార్లు ఏంటి అబ్బాయి ఎక్స్ప్రెషన్ ఉండదు అనుకున్నాను, కానీ ఫైనల్ గా బాగా చెప్తారు. ఓకే మరి ఇంకా నెక్స్ట్ మన రేణుక గారు చేసిన పెసర సిరియాలి మనం కూడా టేస్ట్ చేద్దాం, తీసుకోండి. ఇది కూడా పుల్ల పుల్లక కమ్మగా ఇడ్లీ చాలా బాగుందండి. డిఫరెంట్ గా కొత్తగా ఉంది టేస్ట్. అయితే రెండు మాత్రం చాలా బాగున్నాయి. చాలా బాగా చేశారు ఇద్దరు. రాజుగారే చెప్పాలి ఇంకా అందులో ప్లస్లు మైనస్లు ఏది మంచిది ఏది చెడు. రాజుగారు చెప్తారు, మంత్రి గారు వివరిస్తారు. ఇంకా ఎలా చేస్తుంటే బాగుండేది, ఇలా ఉంటేనే బాగుంటది, ఇవన్నీ చెప్తారు. ఇంకా రాజుగారు చెప్పాలి. రోల్స్ ఓకే అండి. అంటే దాంట్లో ఎక్కువగా ఏంటంటే మనకు వేరుశనగ పలుకులు వేయించి పొడిలా చేసి వేశారు కదా, సో ఆ ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువగా తెలుస్తాం. సో ఈ సిరియాలిలో ఏంటంటే కొంచెం పులుపు కొద్దిగా ఉడికితే బాగుంటుంది. చింతపండు పులుసు ఇంకాస్త ఉడితే టేస్ట్ బాగా వచ్చేది. అంటే కొంతమంది ఇంక దీంట్లో వేరుశనగ పలుకులు కొంచెం వేసుకుని అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకొని చేసుకుంటారు. సో ఇది మా మామూలుగా ఇడ్లీలా చేసేసి మనం ఆ 3 పప్పులు ఉన్నాయి కదా, సో కామన్ గా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఆ పప్పులు కాకుండా వేరుశనగ పలుకులు కూడా యాడ్ చేస్తారా అందులో? పులుసులో వేస్తారు. పులుసులో పులుసులో వేసి పొడిలా చేసి వేస్తారా? లేదండి, డైరెక్ట్ అలాగే వేసినా పోపులోనే వేసేసి కొంచెం క్వాంటిటీ ఎక్కువగా ఉంటాయి. సో కొంచెం పులిహోర టైప్ ఉంటుంది. పులిహోర పోపులా వస్తుంది. సో దాంట్లో మనకు ఈ పప్పుతో చేసిన ఇడ్లీలు ముక్కల్లా కట్ చేసుకుని వేసి సర్వ్ చేస్తారు. ఓకే ఓకే. సో ఈ రెండిట్లో ఈరోజు రోల్స్ చాలా బాగుంది. చాక్లెట్ డ్రై ఫ్రూట్ చాక్లెట్. కంగ్రాచులేషన్స్ సునీత గారు.
ఫైనల్ గా సాధించారు స్వీట్ తో కొట్టేసేది. ఎనీవే సూపర్ అండి, ఇంత మంచి స్నాక్ ఐటమ్ మీరు మాకు పరిచయం చేసినందుకు గాను ఈటీవీ అభిరుచి వారి తరపు నుండి ఈ బ్యూటిఫుల్ శారీ. వావ్, చాలా బాగుంది. చాలా బాగుందండి సారీ. థ్యాంక్ యూ, చాలా బాగుందండి, నిజంగానే చాలా బాగుంది. ఓకే, అండ్ నెక్స్ట్, అండ్ మీ వంటకం కూడా చాలా బాగుందండి. సో ఇంత మంచి వంటకం మీరు మాకు పరిచయం చేసినందుకు గాను సిఎంఆర్ విశాఖపట్నం నుండి ఈ బ్యూటిఫుల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి మీరు కూడా ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ చిరునామా టైప్ చేసి 5626-3579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఊరించే వంటలు చూసారుగా, ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం ఒక మంచి వంటింటి చిట్కా. పంచదార డబ్బాకి చీమలు పట్టకుండా ఉండాలంటే డబ్బా చుట్టూ కొద్దిగా పసుపు చల్లినట్లయితే చీమలు చేరకుండా ఉంటాయి. ఓకేనండి, మరి ఈరోజు గుడ్ ఫుడ్ మినహా మిగతా వంటకాల పోషక విలువలేంటో డాక్టర్ అర్ణ గారు చెప్తారు, విందాం. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన పొట్లకాయ శనగపప్పు ఇగురులోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. పొట్లకాయ శనగపప్పు, క్యాబేజ్ శనగపప్పు, ఇంకా మనకు బీరకాయ శనగపప్పు, ఇవన్నీ కూడా గోల్డ్ స్టాండర్డ్ కాంబినేషన్స్ అండి. చాలా బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది. శనగపప్పుని తీసుకునే పద్ధతి కూడా ఇదే. జనరల్గా మన డయట్లో శనగపప్పు ఎలా వాడుతూ ఉంటామంటే వడలు లేకపోతే ఇంకేదైనా అలా లేకపోతే శనగపిండి రూపంలో అలా వాడుతూ ఉంటాము. అది కాకుండా మరో మంచి పద్ధతి ఏంటంటే ఇలా తీసుకోవడం అన్నమాట. ఇలా కూరగాయలతో పాటు శనగపప్పు తీసుకోవడం నిజంగా సూపర్. పొట్లకాయ చాలా మంచిదండి మనకు. అన్ని రకాల వాటర్ వెజిటబుల్స్ ఉన్నాయి కదా, అంటే నీరు శాతం ఎక్కువ ఉన్న కాయగూరలు పొట్లకాయ, గుమ్మడికాయ, కాకరకాయ, బీరకాయ, ఇవన్నీ కూడా మనకు చాలా త్వరగా ఉడికిపోతూ అట్ ద సేమ్ టైం చక్కటి పోషక విలువలు అందించే ఒక రకమైన వెజిటబుల్స్ అన్నమాట. ముఖ్యంగా మనకు షుగర్ సమస్యతో బాధపడే వాళ్ళందరికీ కూడా ఇలాంటివి మనం ఫ్రీక్వెంట్గా వాడటం మంచిది. కాకపోతే పొట్లకాయ మనం అంత రెగ్యులర్గా వాడము, కానీ ట్రై చేస్తే బాగుంటుంది. అంటే త్వరకాయతో పోలిస్తే మనం పొట్లకాయ కొంచెం రేర్గా వాడుతూ ఉంటాం. బట్ అలా కాకుండా ఒకసారి సొరకాయ, ఒకసారి పొట్లకాయ, మరోసారి గుమ్మడికాయ, ఇలా అగైన్ రొటేషన్ చేస్తూ ఉన్నామనుకోండి, గుమ్మడికాయలో విటమిన్ ఏ ఉంటుంది, పొట్లకాయలో అలాగే కొంచెం ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నవన్నీ కూడా బాడీకి చక్కగా అందుతూ ఉంటుందన్నమాట. సో పొట్లకాయ శనగపప్పు ఇగురు 100% ఓకే అండి, నోట్ చేసుకొని ట్రై చేయండి. నెక్స్ట్ మీరు ఊరించే వంటలో చూసిన డ్రై ఫ్రూట్స్ రోల్స్. సరిగ్గా డ్రై ఫ్రూట్స్ ఎలా వాడద్దు అంటే ఇలాగే వాడద్దు. ఇలా 2-3 రకాల డ్రై ఫ్రూట్స్ అంటే పల్లీలు కానివ్వండి, కాజు కానివ్వండి, ఏదైనా మీరు తీసుకొని దాన్ని మైదాతో డీప్ ఫ్రై చేయడం అన్నది, దాని ఏంటంటే ఎంత హై క్యాలరీ అయిపోతుందంటే ఇక మనం ఊహించలేము. మామూలుగా గుప్పెడు కాజు కానీ, గుప్పెడు పల్లీలు కానీ అవే మనకు 100 kcal వరకు ఇచ్చేస్తూ ఉంటుంది. మళ్ళీ దాన్ని మైదాతో మనం డీప్ ఫ్రై చేసామనుకోండి, పోనీ మంచి హై క్యాలరీ అయినా మంచి పోషక విలువలు ఉన్నాయా అంటే లేవు. సో ఇలాంటివి మనం డెఫినెట్గా చాలా 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 వరకు అవాయిడ్ చేస్తే బాగుంటుంది. ఇక సిరియాలి అంటారా, సిరియాలి కొంచెం డిఫరెంట్గా ఉందండి. పెసరపిండి కానివ్వండి, అలాగే దాంతో ఉల్లిపాయలు అవన్నీ వేసుకొని కొంచెం డిఫరెంట్ రెసిపీ లాగుంది. ఇది ఒక రీజన్కి నేటివ్ టైప్ ఆఫ్ కుకింగ్ అని కూడా చెప్పచ్చు. ఇలాంటివి మనం ట్రై చేయొచ్చండి, ఎందుకంటే ఇందులో డీప్ ఫ్రై కానీ, ఆయిల్ ఎక్కువ ఉపయోగించడం కానీ, లేకపోతే మనకు యూస్ఫుల్ అయిన ఐటమ్స్తో చేయబడినవి కాబట్టి మనం ఇలాంటివి నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. ఇప్పుడు మీరు ఏ రెసిపీ చూసినా, ఎక్కడ చూసినా మనం ఇలా డిఫరెంట్గా ఉన్నప్పుడు కూడా మనకు అది యూజ్ అవుతుందా, పోషక విలువలు ఉన్నాయా అనేది కూడా మనం ఆలోచించి చేస్తే రుచికరంగా బాగుంటుంది. సిరియాలి కూడా ఓకే. ఇవాళ మీరు చూసిన రెసిపీస్లో నిజంగా డ్రై ఫ్రూట్ రోల్స్ ఒకటే చాలా హై క్యాలరీ అంటే అంత మంచిది కాదు. డ్రై ఫ్రూట్స్ అలా రోల్స్ రూపంలోనే కాకుండా ఒక్కొక్కసారి దాన్ని మనం మసాలా కాజు అని, లేకపోతే మసాలా పీనట్స్ అని ఇలా కూడా వాడుతూ ఉంటాం. ఇవి చాలా డేంజరస్ అండి, ఎందుకంటే మనకు అసలు లెక్క తెలియదు. అంటే అది ఎంతైనా మనం హ్యాపీగా కూర్చొని మాట్లాడుతునో, టీవీ చూస్తునో క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకోగలం. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకు క్యాలరీస్ తంతానుగా తెలియకుండానే పెరిగిపోతూ ఉంటుంది. దానికి తోడుగా ఫిజికల్ యాక్టివిటీ కూడా తగ్గిపోయింది అనుకోండి, కొలెస్ట్రాల్ లెవెల్స్ డెఫినెట్గా పెరుగుతూ ఉంటుంది. అంటే ఒక మనిషి తన లైఫ్లో 2 అబ్నార్మల్గా ఉన్నింది అనుకోండి, ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువగా, ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం మూలాన మనకు నెగిటివ్ ఎఫెక్ట్స్ రావచ్చు. డ్రై ఫ్రూట్స్ మంచివే, గుప్పిడంతా తీసుకోవచ్చు రోజు, కానీ ఇలా కాదు. ఈ రూపంలో తీసుకుంటే మాత్రం మనకు డెఫినెట్గా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ 100% ఉంటుంది. సో ఆ విధంగా చూసుకుంటే మనం ఇవాళ చూసిన రెసిపీస్లో బెస్ట్ రెసిపీ పొట్లకాయ శనగపప్పు ఇగురు, చాలా బాగుందండి. దానికి తోడుగా
అంటే అది ఇది అన్ని రకాల ప్రాంతం వారు కూడా చేసుకుంటారు, బాగుంటుంది. అంటే ఇది సౌత్ ఇండియాకే కామన్ ఈ రకమైన రెసిపీస్. కానీ సిరియాలి అనేవి మన స్టేట్లో చేసుకుంటాం కదా, మనకు తెలియకపోయినా చూసి అలాంటివి ట్రై చేసుకుంటే బాగుంటుంది. సో రెసిపీ పరంగా చూసుకుంటే ఈ రెండు రెసిపీస్ బాగున్నాయండి, నోట్ చేసుకుని ట్రై చేయండి. మీరు ఇక్కడికి వచ్చి ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయలేకపోతే లెటర్స్ ద్వారా గానీ ఈమెయిల్ ద్వారా గానీ మీకు తెలిసిన వంటల్ని మాకు రాసి పంపించి మంచి మంచి గిఫ్ట్స్ గెలుచుకోండి. రాజుగారు, ఈ రోజు మీరు చేసిన పొట్లకాయ శనగపప్పు ఇగురు అండ్ అలాగే సూప్ కూడా చాలా బాగున్నాయండి. ఓకే అండి, ఊరించే వంటలు కూడా బాగున్నాయి కదా. అవునండి, వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ నానో క్లీన్స్ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడో టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని నోరూరించే వంటలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్తే. నమస్తే.